మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ మానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటున్న ఎన్ఎం తో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. మహబూబ్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నాడు. ప్రతి నియోజకం ప్రతి గ్రామంలో వెళ్ళి కాంగ్రెస్ చేపట్టే అంశాలు ప్రధానంగా ఆరు గ్యారెంటీలు కావచ్చు. నిన్ననే ఏదైతే మేనిఫెస్టో విడుదలైంది వాటి గురించి కూడా వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉండే సమస్యలపై కూడా ఎన్ఎం మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? మీరు నిన్ననే మేనిఫెస్టో కూడా విడుదల చేసుకున్నారు. మేనిఫెస్టో విడుదల చేసి చాలా లేట్ అయింది అనుకుంటాము, ఎట్లుంది సార్ మేనిఫెస్టో? ఒకటి, ప్రజల స్పందన మీరే చూస్తూ ఉన్నారు. ఏ గ్రామంలో పోయినా కూడా కాంగ్రెస్ మీద ఒక నమ్మకం, బీఆర్ఎస్ మీద మొత్తం ఇక మొత్తం మోసం చేసింది 10 సంవత్సరాలు అనేది ఒక 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 ఆవేశంతో కూడుకున్న కసికి కనబడతా ఉంది. ఈరోజు ఏ వర్గాలకైతే సంక్షేమాలు దూరమైనాయో ఆ వర్గాల ప్రజల గురించి ఆలోచన చేసి మేము మేనిఫెస్టోలు అన్నీ కూడా పొందుపరిచినాం. ఖచ్చితంగా ఒక సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోతా ఉంది. పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవైతే మంచి కార్యక్రమాలు జరిగినాయో వాటి కొనసాగింపు మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వచ్చి చేస్తాం. ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మేము లక్షల సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే వీళ్ళు పదుల సంఖ్యలో కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోయారు. అక్కడనే వీళ్ళ ఫెయిల్యూర్ కనబడతా ఉంది. దళిత బంధు గురించి మాట్లాడి ఏ గ్రామంలో కూడా ఒకరికో ఇద్దరికో తప్ప దళితులను పూర్తిగా ముంచేసి ఒక్క దళిత బంధు కూడా ఇవ్వలే. అన్ని పథకాలు ఎలక్షన్ ముందు పెట్టడము, పేపర్ అడ్వర్టైజ్మెంట్ చేయడము, అప్లికేషన్స్ తీసుకోవడము, మళ్ళీ మాయమాటలు చెప్పి ఎలక్షన్లో గెలుచుకోవడం, ఇది పద్ధతి అయిపోయింది బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి ప్రజలకు అర్థమైంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ను గెలవనిచ్చేదే లేదు అని చెప్పి వాళ్ళు నిశ్చయం తీసుకున్నారు. ఇంకోటి, ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ మంత్రి గారు చేస్తున్న దౌర్జన్యాలు, వాళ్ళ అంచర్లు చేస్తున్న దౌర్జన్యాలు అవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయినాయి. మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే మమ్మల్ని ఊళ్ళల్లో కూడా బతకనీయడు అని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు. మేము వాళ్ళకు ధైర్యం ఇస్తూ ఉన్నాం. మనం ఓటేసేది స్వేచ్ఛకు, స్వాతంత్రానికి, ఆత్మగౌరవానికి. ఎట్టి పరిస్థితుల్లో మనం మన స్వేచ్ఛను కోల్పోవద్దు, ధైర్యంగా ముందుకు రండి అంటే ఈరోజు వేల మంది ఈరోజు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ జెండాలు కప్పుకుంటా ఉన్నారు. అయినా బెదిరింపులు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను సూచన చేస్తూ ఉన్నా, చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చిండ్రు, కొందరు గెలిచిండ్రు, కొందరు ఓడిపోయినరు. రాజకీయంలో గెలుపోవటంలో సహజం, కానీ ఓడిపోతుందన్న దుగ్ధతోటి మీరు బెదిరింపులు చేస్తే ఖచ్చితంగా శాశ్వతంగా మీరు రాజకీయాల నుంచి దూరం అవుతారు. ప్రజా తీర్పును గౌరవంగా ఆమోదించి ఎలక్షన్ను చట్ట ప్రకారం చేస్తే మీకు ఇంత గౌరవం మిగులుతుంది తప్ప మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఊకూకే పోయి అందరు బెదిరిస్తే ప్రజలు తిరగబడి తరిమి కొట్టే రోజు కూడా దగ్గరలే ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. అంబేద్కర్ సాక్షిగా నిజాయితీకి పట్టం కట్టబోతా ఉన్నారు, మంచికి పట్టం కట్టబోతా ఉన్నారు, ధర్మమైన పరిపాలన కోసం పట్ట కట్టబోతా ఉన్నారు. అధర్మ పరిపాలన, దౌర్జన్యకారుల పరిపాలన, గూండాల పరిపాలనను స్వస్తి పలకబోతా ఉన్నారు. కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకే ప్రజల నిర్ణయం ఉంటుంది. ధన ప్రభావం ఉన్నా కూడా కాంగ్రెస్ విజయం ఖాయమని చెప్తున్నారు. విడిదిన సంతోష్తో బస్వరాజ్.